నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అనంతపురం జిల్లా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కరువు సీమగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఇక్కడ రాజకీయ చైతన్యం మాత్రం ఎక్కువే. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంది. మొత్తం 14 స్థానాల్లో 11 సీట్లను టీడీపీ దక్కించుకుంది. అయితే ఆ పార్టీ కీలక నేత పయ్యావుల కేశవ్కు మాత్రం ఉరవకొండలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయం సాధించి మంత్రి పదవి చేపట్టాలని భావించిన పయ్యావులకు విశ్వేశ్వరరెడ్డి చెక్ పెట్టారు. 2000 పై చిలుకు ఓట్లతో విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని పయ్యావుల పట్టు నిలుపుకోవాలని వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి భావించడంతో ఇక్కడ రాజకీయ చదరంగంలో గెలుపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు వేల 2004 నుంచి ఇక్కడ 3 సార్లు పోటీ చేసిన విశ్వేశ్వరరెడ్డి 2 సార్లు ఓడిపోయి గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక 99 నుంచి 4 సార్లు పోటీ చేసిన పయ్యావుల కేశవ్ 2 సార్లు గెలుపొంది, మరో 2 సార్లు ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్యనే పోటీ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే జనసేన కూడా తొలిసారి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురంలో జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో మైలవరం ఒకటి. 1962లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. మొదటిగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి గుర్రం చిరవెంకన్న విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ హవా కొంతకాలం నడిచింది. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఆధిపత్యం కొనసాగుతుంది. 85లో గుర్రం నారాయణప్ప టీడీపీ తరఫున తొలిసారి విజయం సాధించారు. ఆ తర్వాత కేశన్న, పయ్యావుల కేశవ్ వంటి వారు టీడీపీ తరఫున విజయం సాధించారు. 2004, 2009లో వరుసగా విజయం సాధించి 2014లో హ్యాట్రిక్ కొట్టాలని భావించిన కేశవ్కి విశ్వేశ్వరరెడ్డి గట్టి దెబ్బ కొట్టారు. వైసీపీ తరఫున తొలిసారి బరిలో దిగిన ఆయన పయ్యావుల కేశవ్ని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఉరవకొండలో టీడీపీ వైసీపీ తరఫున పయ్యావుల కేశవ్, వై విశ్వేశ్వరరెడ్డి పోటీ చేయడం ఖాయమే. అయితే జనసేన, ఇతర పార్టీల నేతలు ఎవరు అనేది తేలాల్సింది. అయితే ప్రధాన పోటీ మాత్రం అధికార విపక్షాల మధ్యనే ఉండే అవకాశం ఉంది. దీంతో ఇద్దరు నేతలు ఇప్పటినుంచే పట్టు పెంచుకొని విజయం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉరవకొండ కర్ణాటకకు ఆనుకుని ఉంటుంది. ఇక్కడ మొత్తం ఓటర్లు 195,000 మంది పైగా ఉన్నారు. ఉరవకొండతో పాటు కూడేరు, వెలుగుప్ప, వజ్రకరూరు, విడపనగల్లు మండలాలు ఉన్నాయి. ఇక్కడ బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీ మైనారిటీల ఓటర్లు ఉన్నారు. అలాగే చేనేత కార్మికులు కూడా ఎక్కువే. అయితే వీరికి ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన పయ్యావుల కేశవ్ ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్నారు. దాంతో ఆయన తన పట్టు నిరూపించుకోవడానికి కొన్ని పనులు చేస్తూ ప్రజల్లో తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ పట్ల ప్రజల్లో కొంత సానుకూలత వ్యక్తమవుతుంది. దీనితో కేశవ్పై విశ్వేశ్వరరావు ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఇక్కడ జనసేన నాయకులు కూడా కొంత ఆర్భాటం చేస్తున్నారు. 4 దఫాలుగా ఇక్కడ పోటీలో ఉండటం చంద్రబాబు అండదండలు పయ్యావులకు కలిసొస్తాయని అంటున్నారు. అయితే తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవటం, విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా చేయగలిగిన అభివృద్ధి చేశానని, ఇవే గెలిపిస్తాయని విశ్వేశ్వరరెడ్డి నమ్ముతున్నారు. అయితే తనకే సీటు ఖాయమని శివరామిరెడ్డి వర్గం భావిస్తోంది. మరోవైపు జనసేన కూడా ఇక్కడ పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉరవకొండలో పాగా వేసేదెవరనేది ఆసక్తిగా మారుతుంది. గత ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి కేవలం 2,300 ఓట్లతో గెలుపొందారు. అనంతపురం మొత్తం టీడీపీ గాలి బలంగా వీచినా బలమైన నేతగా ఉన్న పయ్యావులు మాత్రం ఓడిపోయారు. అయితే పయ్యావుల పట్ల సానుకూలంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన్ని ఎమ్మెల్సీని చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు పయ్యావుల కృషి చేస్తున్నారు. మరోవైపు విశ్వేశ్వరరెడ్డిపై మాత్రం సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి కుమారుడు వైసీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. తండ్రి కొడుకుల రాజకీయం విశ్వేశ్వరరెడ్డికి తలనొప్పిగా మారింది. అదే సమయంలో ఆయన సోదరుడి తీరు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన విశ్వేశ్వరరెడ్డికి టికెట్ రాదేమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే ఆయనకే సీటు దక్కుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.
అయితే వైసీపీ నుంచి ఎవరు పోటీలో ఉన్నా ఈసారి గెలుపు తనదే అన్న ధీమాలో ఉన్నారు పయ్యావుల కేశవ్. ఇది ఇవాల్టి రాజకీయ చదరంగం. మరో నియోజకవర్గ రాజకీయ చదరంగంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.